కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి తుఫాన్ కాదు సునామీ సృష్టిస్తోంది వసూళ్లలో రెబర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ హిట్ దిశగా పరుగులు తీస్తోంది ఈ యాక్షన్ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోందని చెప్పాలి టాలీవుడ్ బాలీవుడ్లోనే కాదు విదేశాల్లో కూడా కలికి ఆధిపత్యం కనిపిస్తోంది వసూళ్లలో ఈ సినిమా విడుదలై కేవలం వారం కూడా గడవక ముందే చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఇక చాలా మంది సూపర్ స్టార్ల సినిమాలను కూడా దాటేసింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు ఆరు వందల యాభై కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి ఇప్పటికే నాగశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజువల్ వండర్ అనే చెప్పాలి హాలీవుడ్ సినిమాలను బీట్ చేసేలా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన విధానానికి అందరూ కూడా ఫిదా అవుతున్నారు అద్భుతమైనటువంటి సినిమాను తీశారని నాగశ్విన్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా ఆయన్ని అభినందిస్తూ ఉన్నారు ఈ సినిమాలో ఎంతో మంది సీనియర్లు కూడా నటించారు కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ కీలక పాత్రలో నటించారు ముఖ్యంగా కమల్ హాసన్ కనిపించింది తక్కువసేపు అయినా తన మార్క్ నటంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆయన అలాగే అమితాబ్ ఈ సినిమాలో మరోసారి తన నటంతో ఆకట్టుకున్నారు హీరోయిన్స్గా దీపికా పథకొనే దిశా పటాని నటించారు వీరితో పాటు చాలామంది టాలీవుడ్ స్టార్స్ డైరెక్టర్స్ కూడా కనిపించారు కల్కీ మూవీ ట్రైలర్ విడుదలైనప్పుడు దీపికా డబ్బింగ్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి దాంతో సినిమాలో ఆమెకు బదులు మరో హీరోయిన్తో డబ్బింగ్ చెప్పించారు ఆమె ఎవరో కాదు తెలుగు హీరోయిన్ శోభితా ధూలిపాల్లా ఈ మా టాలీవుడ్లో గూఢచారి మేజర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హాలీవుడ్లో కూడా సినిమాలు చేశారు కల్కీ సినిమా తెలుగు వర్షన్ కు శోభిత డబ్బింగ్ చెప్పారు తాజాగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని చెప్తూ ఒక ఫోటోను కూడా షేర్ చేశారు ఆమె కల్కి సినిమా ఎండ్లో థ్యాంక్స్ నోట్లో తన పేరు రాగానే దానికి లవ్ సింబల్ ఎమోజీని ఆమె ఈ పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది ఇప్పుడు ప్రభాస్ కల్కీ సినిమా దేశవ్యాప్తంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది వెయ్యి కోట్ల క్లబ్లోకి ఈ సినిమా వసూళ్ల పరంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది మరో మూడు రోజుల్లో మొత్తానికి ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో అత్యంత భారీ బడ్జెట్ అలాగే అత్యధిక వసూళ్ల చిత్రంగా కూడా ఓ కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తోంది కలికి ఇప్పటి వరకు